మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సాయన్నను బీఆర్ఎస్ నేతలు వాడుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు చేయాలని పార్టీలకు అతీతంగా పోరాటం చేశాం. ఇప్పుడు సాయన్న పిల్లలకు గ్రూప్ రాజకీయాలతో అన్యాయం చేస్తున్నారు. సాయన్న పిల్లలకు న్యాయం చేయాల్సిందే. న్యాయం ఆడపిల్లల వైపు ఉంటుంది, భగవంతుడు చూస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. ఈరోజు సాయన్న పిల్లలను మీరు అన్యాయం చేస్తారా? ఆడపిల్లలను, ఆడపిల్లలని కానీ భగవంతుడు చూస్తూ న్యాయం అనేది పిల్లల తరపు ఉంటుంది. ఏడో వార్డ్ బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కంటమెంట్ కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బోయిన్పల్లిలో ప్రభుత్వం నుండి కాంగ్రెస్ పార్టీ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, బీఆర్ఎస్ నాయకులకు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ సీనియర్ నాయకుడు డివి దేవేందర్ మండిపడ్డారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనే హక్కు మీకేమున్నది? రేవంత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 ఎకరాలు డబ్బులు ఇచ్చుకున్నాడు. డబ్బులు ఇచ్చుకొని ఇది ఇంకొక గాంధీ భవన్ కట్టడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 2008లో డబ్బులు ఇచ్చుకున్నాడు. మీకేమైతుంది? బీఆర్ఎస్ బీజేపీల కంటోన్మెంట్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పలు చోట్ల మంచినీటి ట్యాంకులను నిర్మించడం జరిగిందని దేవేందర్ అన్నారు. ఎంపీ నంది ఎల్ఐ ద్వారా కంటోన్మెంట్ ఎంతో అభివృద్ధి చెందిందని సీనియర్ నాయకుడు సంజీవరావు తెలిపారు. కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉంటున్న వారికి పట్టాలు పిచ్చే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. మీకు దమ్ము లేదా? దమ్ము ధైర్యం లేదా? రసూల్పురా, అన్నానగర్, అరనేడు బజార్, చిన్న కమాల, పెద్ద కమాల, బొల్లారం, బోన్పల్లిల అంతా గవర్నమెంట్ ల్యాండ్లలో ఉండి ఇప్పటి వరకు వాళ్ళకు 100-150 వేల పట్టాలు లేవు. ఆ పట్టాలు ఇప్పియండి మీరు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందని దేవేందర్ ఆరోపించారు. పార్టీలు మారినా కృష్ణకు రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. తిరుమలగిరి గాంధీ కమ్యూనిటీ హాల్ తరలింపుపై త్వరలో డంపింగ్ యార్డ్ వద్ద ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పికెట్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంజీవరావు, బాబురావు, ఆనందరావు, సత్యనారాయణ, ప్రకాష్, హిమాం తదితరులు పాల్గొన్నారు. కృష్ణాంత్ గారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మొన్నటి వరకు నువ్వు టీఆర్ఎస్ తిట్టుదిట్టిన 2 సంవత్సరాల కింద, ఈరోజు కాంగ్రెస్ను తిడతావు? ఈరోజు కాంగ్రెస్ను తిట్టే నీకు అంత అర్హత ఉన్నది? కబర్దార్ తమ్ముడు చెప్తున్నా, కాంగ్రెస్ నువ్వు ఎన్ని తిట్టినో టీఆర్ఎస్ నీదంతా. దివంగత ఎమ్మెల్యే సాయనను బీఆర్ఎస్ నాయకులు వాడుకున్నారని, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన దళిత ఎమ్మెల్యేకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం పార్టీలకు అతీతంగా తాము ఆందోళన చేశామని, ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా ముందుకొచ్చారా అంటూ దేవేందర్ ప్రశ్నించారు. నాడు సాయన్నకు అన్యాయం చేశారని, నేడు ఆయన కుటుంబానికి అన్యాయం చేస్తున్నారంటూ డీబీ దేవేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో గ్రూపులుగా ఏర్పాటు చేసి సాయన్న కుమార్తెలకు అన్యాయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. సాయన్నను వాడుకున్నారు, 2 గ్రూపులు మీరు తయారు చేసుకున్నారు. మీ దాంట్లో సాయన్న బిడ్డ గ్రూప్ ఒకటి, మీ గ్రూప్ ఒకట. సాయన్నను వాడుకోలేదా మీరు? అందరు కలిసి సాయన్నను వాడుకోలే. పాపం కూడా వాళ్ళ నాయన దిక్కు లేని ఆడపిల్లలతో మీరు ఆ పిల్లలను కేర్ చేయరా? మేము కొట్లాడినాం సాయన్న గురించి, మేము కొట్లాడినాం ప్రభుత్వ లాంఛనాలతోటైనా సాగుపోవాలని. మీరెందుకు చేయలేదు ఆ పని? మీరెందుకు చేయలేదు? మేము కొట్లాడినాం కాంగ్రెస్ వాళ్ళము పొద్దున్న నుండి పొద్దున దాకా. మీ ప్రభుత్వము, మీ మంత్రులు, మీ లీడరుడు, మీకు తెలియదా పొద్దుగానే ప్రభుత్వ లాంఛనాలతోటి బ్యాండ్ మిలిటరీ వ్యాన్, పోలీస్ వ్యాన్ రావాలా అని. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు ఎంపీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయగా, కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ నేతల మధ్య వైరం మరింత పెరిగేలా సాయన్న కుమార్తెలకు న్యాయం చేయాలంటూ తెరపైకి తీసుకొస్తుండటంతో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. సేవ లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రతి క్షణం వార్డు ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకురాలు, 7వ వార్డులో అనేక కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాగినేని సరిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ నాగినేని సరిత టీం సభ్యులు. సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. కాలేజీ టాపర్గా నిలిచిన విద్యార్థులకు అభినందనలు. ఎంఈసీ, సిఈసీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సంప్రదించండి సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల, ఏఓసీ పెట్రోల్ పంపు దగ్గర, ఈస్ట్ మారడుపల్లి. ఆ వార్డు ఆశావాహ నేతలంతా దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలకు బాసటగా నిలిచారు.
వాటు పర్యటనకు వచ్చిన లాస్యా నందిత నివేదితలకు దగ్గరుండి సమస్యలను వివరిస్తూ సాయన కూతులు వచ్చారంటూ బస్తీవాసులకు పరిచయం చేశారు. తండ్రిని కోల్పోయి వచ్చిన సాయన కుమార్తెలను ఆప్యాయంగా పలకరిస్తూ మీ వెంట మేమున్నామంటూ ఆశీర్వదించారు. వస్తే మీకు హాస్పిటల్ పోయే అవసరం లేదు. పొద్దున 9 గంటల నుంచి 5 గంటల దాకా బస్సు దవాఖాన డాక్టర్స్ ఉంటారు అక్కడ. మేడం అష్యూరెన్స్ కంటోన్మెంట్ 7వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు తేజ్పాల్ విజ్ఞప్తి మేరకు దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు లాస్యా నందిత నివేదితలు పాత గాంధీనగర్ లో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తేజ్పాల్ తో పాటు మహిళా అధ్యక్షురాలు నాగిరేని సరిత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగా రవీంద్ర గుప్తాలు బస్తీ పర్యటనలో ఎమ్మెల్యే సాయనల కుమార్తెల వెంట పాల్గొన్నారు. లో ప్రెషర్ తో మంచినీటి సరఫరా అవుతుందని బస్తీవాసులు వారి దృష్టికి తీసుకెళ్లారు. బోర్వెల్, సిసి రోడ్, బస్తీ దవాఖానా తదితర సమస్యలు నెలకొన్నాయని లాస్యా నందిత నివేదితలు బస్తీవాసులకు వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధి ఎంతగానో ఉందని, ఆయన బాటలోనే తాము నడుస్తామని బస్తీవాసులకు సాయన కుమార్తెలు తెలియజేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న గాంధీనగర్ బస్తీలో బస్తీ దవాఖాన కొరకు ఎంతగానో కృషి చేయడం జరిగిందని, బస్తీ దవాఖానను సద్వినియోగం చేసుకోవాలని సాయన కుమార్తెలు బస్తీవాసులకు వివరించారు. బస్తీ దవాఖాన ద్వారా అనేక లాభాలున్నాయని, ఎటువంటి ఆటంకాలు కలగకుండా బస్తీ దవాఖానను ప్రారంభించుకోవాలని బస్తీవాసులను కోరారు. బస్తీలో పర్యటిస్తున్న సాయన కుమార్తెల స్వరం పెరిగింది. బస్తీవాసుల మద్దతుతో వారితో మమేకమవుతూ తమ తండ్రి చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ బస్తీవాసుల మద్దతును కూడగట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. మంగళవారం రాత్రి గాంధీనగర్ లో చేపట్టిన పర్యటనలో సీనియర్ నాయకుడు టిఎన్ శ్రీనివాస్, పనాస సంతోష్, సదానంద్ గౌడ్, భాస్కర్ ముద్రాజులతో పాటు దయాకర్, శాంతమూర్తి, శ్రీధరన్, రాజేష్, రూపా, సుజాత, చంద్రకళ, తంగమ్మ తదితరులు పాల్గొన్నారు. బస్తీ పర్యటనలో పాల్గొన్న సాయన కుమార్తెలను వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ ఘనంగా సత్కరించారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకురాలు, 7వ వార్డు అభివృద్ధి కొరకు కష్టపడుతూ వార్డు ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్న మహిళా నేత, 7వ వార్డు బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగిని సరితా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నాగిని నీరజ్, 7వ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. బ్రిగేడియర్లు మారారు, కొత్త సీఓలు వచ్చారు, అయినా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు. సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ నివసిస్తున్న వారి బాధలు తీరలేదు. మీకు మేము తోడున్నామంటూ నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టినా మూనాల ముచ్చటగానే మిగిల్చారు. తప్పు మీదంటే మీదా అంటూ నాయకులు రాజకీయం మొదలుపెట్టారు. మరి ఆ సమస్యకు పరిష్కారం లభించేదెప్పుడు? కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి డంపింగ్ యార్డ్ పై నేతల రాజకీయాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ కు ఎంతో పేరుంది. వందలాది మంది శుభకార్యాలు నిర్వహించుకున్న చరిత్ర కలిగి ఉన్న మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ డంపింగ్ యార్డ్ గా మార్చేందుకు అప్పటి బోర్డు సభ్యుల పాత్ర కీలకంగా ఉంది. కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో విశాలమైన స్థలం ఉండడంతో రాంకీ కంపెనీకి స్థలాన్ని అంటగట్టారు. రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు 2016లో బోర్డు సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తీర్మానం సైతం చేసిన బోర్డుకు అందజేశారు. శుభకార్యాలకు నిలయంగా ఉన్న కమ్యూనిటీ హాల్ కాస్త మురిగిపోయిన చెత్తా చెదారానికి డంపింగ్ యార్డ్ గా మారింది. డంపింగ్ యార్డు ఏర్పాటుతో 7వ వార్డు ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తెలుసుకున్న బోర్డు మాజీ సభ్యులు వైరసాని భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్లు పలుసార్లు తన వార్డులో నెలకొల్పిన డంపింగ్ యార్డును తొలగించాలని బోర్డు సమావేశంలో బ్రిగేడియర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థలం దొరికితే షిఫ్టింగ్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. తప్ప డంపింగ్ యార్డు తొలగింపు సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన భాగ్యశ్రీకి మద్దతుగా అప్పుడు బోర్డు సభ్యులు ఎవరూ నిలవలేదు. దీంతో పలుసార్లు బోర్డు సమావేశాలు సైతం భాగ్యశ్రీ బాయ్కట్ చేశారు. కూర్చో.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ డంపింగ్ యార్డ్ తొలగింపుపై తోటి బోర్డు సభ్యులతో కలిసి ప్రయత్నాలు చేసినప్పటికీ పదవిలో ఉన్నంత కాలం డంపింగ్ యార్డ్ తొలగింపు వారి నుండి సాధ్యం కాలేదు. బోర్డు సభ్యులు కాస్త మాసిలిగా మారారు. డంపింగ్ యార్డ్ విషయంపై మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖరెడ్డి మాజీ సభ్యులతో కలిసి డంపింగ్ యార్డ్ వద్ద పలుసార్లు ధర్నాలు నిరసనలు చేశారు. గత సంవత్సరం మార్చి నెలలో మరి రాజశేఖరెడ్డి సారథ్యంలో డంపింగ్ యార్డ్ వద్ద బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యులు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అధికారుల హామీతో విరమించుకున్నారు. మరోసారి గత సంవత్సరం నవంబర్ నెలలో మర్రి రాజశేఖర్తో పాటు బోర్డు మాజీ సభ్యులు పారిశాని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ వద్ద స్థానిక కాలనీ బస్తీవాసుల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఆదివారం డంపింగ్ యార్డ్ వద్ద టెంట్ వేసుకుని మరీ దీక్షలు చేపట్టారు. డంపింగ్ యార్డ్ తరలించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన బోర్డు సీఓకు వినతి పత్రం అందజేసి వచ్చే బోర్డు సమావేశంలో డంపింగ్ యార్డ్ తరలింపుకు కృషి చేయాలని కోరారు. సీఓ హామీతో దీక్షను విరమించిన టీఆర్ఎస్ నాయకులు డంపింగ్ యార్డ్ తరలింపు విషయాన్ని అక్కడితో వదిలేశారు. ఈ యొక్క డంపింగ్ యార్డ్ దగ్గర ధర్నా చేయడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా వార్డ్ 7 అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు ఇక్కడ ఇది పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు నడిపిస్తున్న మా శ్యామన్నకి అదేవిధంగా 7వ వార్డులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో డంపింగ్ యార్డ్ విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ తరలించకుండా బీజేపీ నేతలే అడ్డుకుంటున్నారంటూ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ పాపం బీజేపీతే అంటూ బీఆర్ఎస్ నేతల ఆరోపణలు చేయడం సహజంగా మారింది. బీజేపీ నేతలు సైతం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నాటి రోజుల్లో ఆమోదం తెలిపింది పారసాని కుటుంబ సభ్యులేనంటూ తప్పును వేలెత్తి చూపుతూ వస్తున్నారు. డంపింగ్ యార్డ్ విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పాపం నీదే అని ఒకరంటే లేదు లేదు మీదే ఈ పాపం అంటూ మరొకరు విమర్శించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం డంపింగ్ యార్డ్ తరలించేంత వరకు పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. డంపింగ్ యార్డ్ తరలింపు మాట ఎలా ఉన్నా నేతలు మాత్రం తమ రాజకీయ లబ్ధి కొరకు డంపింగ్ యార్డ్ను వాడుకుంటున్నారు. మూడాళ్ల ముచ్చటగా ధర్నాలు చేస్తూ ప్రచారం చేసుకోవడమే మినహా ఫాలోఅప్ లేకుండా వదిలేస్తుండటంతో తిరుమలగిరి డంపింగ్ యార్డ్ బాధితులు నాయకుల మాటలో నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముగ్గురు బ్రిగేడియర్లు, ముగ్గురు సీఈఓలు మారారు. అయినప్పటికీ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం లభించలేదు. డంపింగ్ యార్డ్ తరలింపు జరిగేదెప్పుడు, తిరుమలగిరి వాసుల కష్టాలు తీరేదెప్పుడు, వేచి చూడాలి. మరి కీబో కిడ్స్, ద రైట్ ప్లే ఫర్ యువర్ కిడ్స్. అడ్మిషన్స్ ఓపెన్. ఫ్రీ నర్సరీ, నర్సరీ PP1, PP2, డే కేర్, యాక్టివిటీ క్లబ్తో పాటు నర్సరీ నుండి 10వ తరగతి వరకు ట్యూషన్ సదుపాయం కలదు. సంప్రదించండి హర్మాన్ టెంపుల్ లైన్, ఈస్ట్ మారడపల్లి, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 0404270229278426791. మెడలో గులాబీ కండువాలు వేసుకుని పర్యటించే నాయకులను మాకు సరిపడా మంచినీళ్లు ఇవ్వటం లేదని నిలదీయండి. అప్పుడు మీకు సరిపోను మంచినీళ్లు సరఫరా అవుతాయి. గత బోర్డు సభ్యుడు చేయలేని పనులు నేను మీ వద్దకే వచ్చి చేస్తున్నాను. అభివృద్ధి జరగలేదన్న నాయకులకు మీ వార్డులో జరిగే అభివృద్ధి చూపించండి అంటూ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ 2వ వార్డులో విస్తృత పర్యటన చేపట్టారు. కానీ మా తన నీళ్ళు తక్కువ ఇస్తాడు కేసీఆర్. ఆయన గారు కొనుక్కొని వచ్చి మీకు సప్లై చేస్తున్నాం మేము. ఆయన మాకు 10 లీటర్లు కావాలంటే 5 లీటర్లే ఇస్తాడు. దాని దిక్కేంటి ఇబ్బంది అవుతుందమ్మా. నెక్స్ట్ అవి పింక్ కడవలు వేసుకొని వస్తారు కదా, గట్టిగా నిలదీసి అడుగురి. కావాలంటే మీరు 5 బకెట్లే ఇస్తున్నాడు కంటోన్మెంట్ కు, కాబట్టి మాకు తక్కువ వస్తున్నాయి. కంటోన్మెంట్ కు ఎక్కువ ఇవ్వని చెప్పండి, ఇప్పియని చెప్పండి. ఓకే, కంటోన్మెంట్ లో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ 2వ వార్డులో కూల్ కూల్ గా పర్యటిస్తూ అభివృద్ధి పనుల కొరకు తానే వాడుకొస్తున్నానని, మాజీ బోర్డు సభ్యులు ఎవరైనా మీ పనులు చేశారా అంటూ రామకృష్ణ 2వ వార్డు ప్రజలకు వివరించారు. కంటోన్మెంట్ కి సరిపడా మంచినీరు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయటం లేదని, దీంతో నీటి సమస్య తలెత్తుతోందని, మీ వార్డులో పర్యటించే బీఆర్ఎస్ నాయకులు నిలదీయండి అంటూ రామకృష్ణ 2వ వార్డు ప్రజలకు సూచించారు. మీరు గతంలో మీ బోర్డు మెంబర్ గారు తిరిగి మీరు చేసుకొచ్చారు, ఆయన చేయలే పని. మేమే ఫండ్ తీసుకుని వచ్చినాము, కాంట్రాక్టర్ తీసుకొచ్చినాం, పైపులు తెచ్చినాం, అన్ని తెచ్చినాం. మేమే వచ్చి మీ కష్టం చూసినాం. ఇందిరమ్మ నగర్ శివాజీ గల్లీలో బుధవారం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, వార్డు అధ్యక్షుడు అశోక్, బీజేపీ నాయకుడు శాంసన్ రాజ్ తో కలిసి పర్యటించారు. స్థానికంగా డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభించారు. అనంతరం స్థానిక పరిసర ప్రాంతాల్లో పర్యటించిన రామకృష్ణకు పలు సమస్యలను బస్తీవాసులు చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, సీనియర్ నాయకులు రవికుమార్, మల్లేష్, చిలకయ్య, అశోక్, జై యాదవ్, జగన్, లక్ష్మణ్, ప్రశాంత్, ప్రభు, నరేష్, సదానంద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
బోయినపల్లి కూరగాయల మార్కెట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు. బుధవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ హారిక ఆనంద్ బాబు సారథ్యంలో మార్కెట్ లో నెలకొన్న పలు సమస్యలపై అధికారులతో కలిసి పర్యవేక్షించారు. డ్రైనేజ్, రోడ్లు తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు హారిక ఆనంద్ బాబు సూచించారు. కార్యక్రమంలో గ్రేట్ సెక్రటరీ శ్రీనివాస్, డైరెక్టర్లు మాడిశెట్టి గిరిధర్, దేవులపల్లి శ్రీనివాస్, రామకృష్ణ, మీనా భాస్కర్, నారాయణ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలి అనే తపన ఆయనది. సహాయం కావాలని అడిగితే చాలు, కాదనకుండా సాయం అందించడంలో ఆయన ముందుంటారు. సంపాదన విషయం ఎలా ఉన్నా ఖర్చుకు మాత్రం వెనకడుగు వేయకుండా అడిగిన వారికి లేదనకుండా సాయం అందిస్తూ తన ప్రత్యేకతను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 1వ వార్డు బోయినపల్లి ప్రాంతానికి చెందిన ముప్పిడి మధుకర్ పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పిడి మధుకర్ నియోజకవర్గంలో పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతమైన బోయినపల్లి మూవీ స్పాట్ సమీపంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధి కోసం 50,000 రూపాయల విరాళాన్ని ముప్పిడి మధుకర్ బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ప్రధాన రోడ్డు పక్కన చిన్నదిగా ఉన్న ముత్యాలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం పెట్టుకున్నారు. చిన్నగా ఉన్న గుడిని పెద్ద గుడిగా తీర్చిదిద్దుతూ నిర్మాణ పనులను ఆలయ కమిటీ సభ్యులు చేపట్టారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు వారసత్వాన్ని కాపాడుకునేలా ఆలయ అభివృద్ధి కోసం తనవంతుగా సాయం అందించడం జరిగిందని ముప్పిడి మధుకర్ అన్నారు. తన నుండి అయ్యే సహాయాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలో ఉంటుందని మధుకర్ అన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బాలకృష్ణ, రామారావులకు 50,000 రూపాయల విరాళ నగదును మధుకర్ అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ యాదవ్, రాజు సింగ్, గోపి, శ్రీనివాస్, శేఖర్ ముదిరాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి ఫలితాల్లో బోయినపల్లి సిఎంఆర్ విద్యా సంస్థల ప్రభంజనం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 7 విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించిన ఒకే ఒక్క పాఠశాల సిబిఎస్ఈలో 95% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు. ఈ ఘనత సిఎంఆర్ విద్యా సంస్థలకే దక్కింది. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సిఎంఆర్ స్కూల్, సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. దివంగత ఎమ్మెల్యే సాయన్న అంటే ఆమెకి ఎక్కడ లేని అభిమానం. సాయన్న ఏనాటికైనా తనకు బోర్డు సభ్యురాలిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని నమ్మకం ఉండేది ఆమెకు. సాయన్న హఠాన్మరణంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. వార్డు ప్రజలకు చేరువవుతూ సాయన్న సహకారంతో వార్డులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సాయన్న లేని లోటు తీరని నష్టాన్ని కలిగించింది. తాను సాయన్న శిష్యురాలనని గర్వంగా చెప్పుకుంటూ రానున్న రోజుల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 7వ వార్డు బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత తన జన్మదిన వేడుకలకు ఈసారి దూరంగా ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులకు సన్నిహితంగా ఉండే వారిలో నాగినేని సరిత కుటుంబ సభ్యులొకరు. ప్రతి రాఖీ పండుగ రోజు సాయన్నకు రాఖీ కట్టి ముద్దుల చెల్లెలుగా నాగినేని సరిత పేరు తెచ్చుకున్నారు. 7వ వార్డు నుండి బోర్డు ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె సాయన్న సహకారంతో వార్డులో పట్టు సాధించి అనేక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈసారి తనకే అవకాశం కల్పిస్తారనే ఆశతో నాగినేని సరిత ఉన్నారు. అకస్మాత్తుగా ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో ఆమె ఆశలు అడియాసలుగా అయ్యాయి. సాయన కుమార్తెలకు నాగినేని సరిత అండగా నిలుస్తున్నారు. సాయన కుటుంబం వెంటే తమ జీవితం అంటూ వారి వెంట ప్రయాణాన్ని నాగినేని సరిత కొనసాగిస్తున్నారు. ఎప్పుడు బోర్డు ఎన్నికలు వచ్చినా వాటిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సాయన మరణం నాగినేని సరితకు దుఃఖాన్ని మిగిల్చింది. ప్రతి సంవత్సరం నాగినేని సరిత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉండేవారు. ఈ సంవత్సరం నాగినేని సరిత తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. సాయన లేని వేడుక తనకు అవసరం లేదని నేడు ఇంటికే పరిమితమయ్యారు నాగినేని సరిత. ఆ యూనియన్ నాయకుడి లక్ష్యం ఒక్కటే, జర్నలిస్టులకు సరైన గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నదే ఆయన లక్ష్యం. సూటిగా ప్రశ్నించే తత్వంతో జర్నలిస్టులకు అండగా నిలిచి జర్నలిస్టు హక్కుల కోసం పోరాటం చేయడంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్ ముందు వరుసలు ఉంటారు. జర్నలిస్టులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ముందు వరుసలో ఉండి న్యాయం కోసం పోరాడుతూ చంద్రశేఖర్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. మరోసారి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలనే డిమాండ్తో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 18న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్
ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా విజయవంతానికై పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్ సీతాఫల్ మండలిలో నిర్వహించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ఐక్యత చాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్తో చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలన్నారు చంద్రశేఖర్. జర్నలిస్టుల హక్కులను పోరాడి సాధించుకోవాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టులు బ్రహ్మానందం ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, జగదీష్, పద్మరాజు, రేణయ్య, జీవన్ రెడ్డి, ప్రతాప్, శ్రీనివాస్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున నిర్వహించే ధర్నా కార్యక్రమంలో కూడా జర్నలిస్ట్ మిత్రులు హాజరు కావాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల పట్ల స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశ్రిత స్నేహ గర్ల్స్ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు సందడిగా సాగాయి. విద్యార్థుల ఆటపాటల మధ్య ముగింపు వేడుకలు ఆకట్టుకునేలా జరిగాయి. ఆశ్రిత లక్ష్య ఉదాన్ హోమ్ లో వేడుకలు జరిగాయి. ముగింపు వేడుకలకు రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన కరాటే ప్రదర్శన, బ్యాంగిల్స్ మేకింగ్, ఆటపాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సందర్భంగా ఇంటర్ ఫలితాల్లో మెరుగైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను కార్పొరేటర్లు అభినందించారు. పలు క్రీడలు ఉచితంగా శిక్షణ అందించడం పట్ల కొంతం దీపిక నరేష్ వారిని అభినందించారు. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాల టాపర్లుగా నిలిచిన పలువురిని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సన్మానించారు. నాలుగో వార్డు ప్రభుత్వ పాఠశాలలో చదివి 9.7 జీపీఏ సాధించిన సుహాసిని, ఐదో వార్డు కాకగూడకు చెందిన అక్షయ్లను రామకృష్ణ శాలువాత సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భిక్షపతి, శంకు తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ భక్తి పారవస్యంతో మురిగి తేలారు. మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాళాసిగూడ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అభిషేక పూజలను కొంత దీపికా నరేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా సాగాయి. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల సీఏలను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులను జారీ చేశారు. నార్త్ జోన్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్ల సీఏలను బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్త సీఏలు బాధ్యతలు స్వీకరించనున్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి సీఏగా కొనసాగుతున్న కోనేరు రవికుమార్ ఎస్బీసీటీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కందుల రవికుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. తుకారం గేట్ సీఏ ఎల్లప్ప సీసీఎస్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అదే పోలీస్ స్టేషన్లో డీఐగా పనిచేస్తున్న ఆంజనేయులు సీఏగా బాధ్యతలు చేపట్టనున్నారు. గోపాలపురం సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ సిఎస్డబ్ల్యూకు బదిలీ కాగా ఆయన స్థానంలో సీఐగా మురళీధర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మారడుపల్లి ట్రాఫిక్ సీఐ యాగేంద్ర బదిలీ కాగా ఆయన స్థానంలో సంతోషం బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతనంగా బోయిన్పల్లి ట్రాఫిక్ సీఐ బాధ్యతలను నాగయ్య అందుకోనున్నారు. బోయిన్పల్లి జయనగర్ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ మరోసారి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 10/10 మార్కులతో విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమమైన విద్యా బోధనలతో 100% రిజల్ట్ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్కే దక్కింది. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులందరికీ అభినందనలు. రందిరెడ్డి, ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.